ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటి సంతకం చేసిన విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిషత్ కార్యాలయంలో టీడీపీ విజయోత్సవ సంబరాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గ మొట్టమొదటి మహిళా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని టీడీపీ నాయకులకు స్వీట్స్ పంపిణీ చేసి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ, నాపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై నమ్మకంతో అత్యధిక మెజారిటీతో గెలిపించిన కోవూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకుడు చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, టీడీపీ మండలాధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి, కళ్యాణ్ రెడ్డి, బీజేపీ నాయకులు ఇండ్ల రాఘవేంద్ర, కమలాకర్ రెడ్డి, అశోక్ రెడ్డి, జనసేన నాయకులు అల్తాఫ్, గుడిహరిరెడ్డి, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నా కోవూరు నియోజకవర్గ ప్రజలు ఇంత భారీ మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా మీరే నమ్మకంతో నన్ను ఇంత భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారో, నేను కూడా అదే నమ్మకంతో మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని మీ అందరికీ మరోసారి తెలుసుకుంటున్నాను. అదేవిధంగా మనమందరం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఏ విధంగా అయితే 164 సీట్లతో అత్యంత భారీ మెజారిటీతో మన బీజేపీ నాయకులు, జన సైనికులు, తెలుగుదేశం నాయకులు పడ్డ కష్టం, కార్యకర్తల కష్టం, ప్రజల కష్టం ఇది, మీరందరూ ఏ విధంగా అయితే ఆయన మీద నమ్మకంతో గెలిపించారో అదే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి కావడం జరిగింది, ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, నేను ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదట సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పి నేను కూడా మీకు ఇవన్నీ చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన తొలి సంతకం మెగా డిఎస్సి మీద 16,347 టీచర్ ఉద్యోగాల ఫైల్ మీద పెట్టడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారని కూడా ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు మనకందరికీ తెలియజేయడం జరిగింది. మేము కూడా ప్రజల్లో తీసుకెళ్లి దాన్ని అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా రెండో సంతకం చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద పెట్టారు. అదేవిధంగా మనము ఎలక్షన్స్ టైంలో చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న 3,000 పెన్షన్ 4,000 చేస్తారని, జూలై నెలలో 3,000 4,000 కలిపి 7,000 ఇవ్వబోతున్నారని కూడా చెప్పడం జరిగింది. మూడో సంతకం పెన్షన్లు 4,000కే పెంపుకి ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మనం అందరికీ తెలపడం జరిగింది, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు పేద ప్రజల కోసం తిరిగి ఓపెన్ చేస్తామని. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 4వ సంతకం అన్నా క్యాంటీన్లు రీఓపెన్ మీద పెట్టడం జరిగింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారి 5వ సంతకం ఎంతో మంది కోవూరు నియోజకవర్గంలో అయితేనేమి, నెల్లూరు జిల్లాలో అయితేనేమి, నాతో కూడా నేను మొదటి నుంచి చెప్తున్నా, నాతో కూడా అమ్మ మేము మీ వెంటున్నాము అనే యువత ఎంతో మంది ముందుకొచ్చి నాకు నా ఈ ఎలక్షన్ లో వాళ్ళు నాతో కలిసి నడవడం జరిగింది. వాళ్ళకి నేను చెప్పాను, మీకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉంటాయో వెతికి వెతికి మీకు ఈ 5 ఏళ్లలో మేము ఉద్యోగాలు భర్తీ చేస్తాము కోవూరు నియోజక ప్రజలకి, నెల్లూరు నియోజకవర్గ ప్రజలకి అని చెప్పి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 5వ సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం జరిగింది. దీనివల్ల యువకులలో ఉన్న నైపుణ్యం తెలుసుకొని వాళ్ళకి ఏ ఉద్యోగాలు అయితే వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించగలరో ప్రతి ఒక్కరిలోని స్కిల్స్ వెతికి తీసి వాళ్ళకి అవసరమైన ఉద్యోగాలన్నీ కల్పించడానికి తన 5వ సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను
మొదటి నుంచి మీకు కోవూరు నియోజకవర్గ ప్రజలకి ప్రచారంలోకి వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నాను, మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే సంక్షేమము, అభివృద్ధి, సమపాలనలో సమర్థవంతంగా అందించగలిగిన ముఖ్యమంత్రి గారని చెప్పి, అది ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే తన తొలి 5 సంతకాల్లో ఈరోజు నిరూపించుకున్నారు. కాబట్టి ప్రజలందరికీ తెలుగుదేశం ప్రభుత్వం ఏ మాటలు ఇచ్చిందో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా నేను మీకు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకొని కోరు నియోజకవర్గంలో మీ అందరితో కలిసి అభివృద్ధి ప్రదంగా, అదేవిధంగా మీకందరికీ చెప్పినట్టు అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకు అందిస్తానని మరోసారి కోవూరు నా కోవూరు నియోజకవర్గ ప్రజలకి మరోసారి వాగ్దానం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. జన్మదిన శుభాకాంక్షలు. నెల్లూరు నగర శాసనసభ్యులుగా 72489 ఓట్ల అత్యధిక మెజారిటీతో అఖండ విజయం సాధించిన అభివృద్ధి ప్రదాత, ప్రజలకు ఆత్మీయులు, కార్యకర్తలకు స్నేహితులు, మార్గనిర్దేశకులు, మా ప్రియతమ నేత, రాష్ట మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మామిడాల మధు, నెల్లూరు నగర అధ్యక్షులు.